ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు అమ్మాయిలకి మనం ఎలా ఉంటే నచ్చుతాం ఎలా ఉంటే నచ్చము అంటే నార్మల్గా అమ్మాయిలు గుడ్ బాయ్స్ కంటే ఎక్కువగా బ్యాడ్ బాయ్స్ని ఎందుకు ఇష్టపడతారు అంటే ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఫ్యాక్ట్స్ మీకు తెలిసి ఉండాలి అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్యాక్ట్స్ చాలా యూజ్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం అమ్మాయిలు సెన్సిటివ్ హార్టెడే కాదు వాళ్ళు ప్రతిదానికి చాలా భయపడతారు ఈ రీజన్ వల్లనే అమ్మాయి ఏ అబ్బాయితో అయితే ఉంటే సేఫ్గా ఫీల్ అవుతుందో వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారు ఏ అబ్బాయి అయితే అమ్మాయిలకి ఓవర్ ప్రొటెక్షన్ జాగ్రత్తలు చెప్తారో వాళ్ళని అమ్మాయిలు అసలుకి ఇష్టపడరు ఎందుకంటే అమ్మాయిలకి ఈ స్టేజ్ నుంచే ఆ ప్రొటెక్షన్ అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది సో మీరు కూడా వాళ్ళని అలా ప్రొటెక్ట్ చేయడం వాళ్ళకి నచ్చదు వాళ్ళకంటూ ఫ్రీడమ్ కావాలి అనే కోరిక వాళ్ళకి ఉంటుంది అది మీరు అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి చాలా నచ్చుతుంది అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చేతులు పట్టుకుని నడవడం అనేది ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అంటే పార్క్స్ ఇలాంటి ప్లేసెస్లో ఆ ఫీల్ని ఎక్కువగా లైక్ చేస్తారు అమ్మాయిలు దీనిని బాగా ఇష్టపడతారు అంటే మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దాని గురించి వాళ్ళని సలహా అడిగినప్పుడు దీనివల్ల వాళ్ళకి మీ మీద ఇష్టం నమ్మకం పెరుగుతుంది మీరు ఏ డ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా నచ్చుతారో ఆ డ్రెస్ మీరు ఫ్రీక్వెంట్లీ ధరించడం వాళ్ళకి నచ్చుతుంది అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి అబ్బాయిలని ఇష్టపడతారు అంటే ఏ అబ్బాయి అయితే ఎక్కువగా సెక్స్ గురించి మాట్లాడకుండా ఉంటారో వాళ్ళని ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడూ కూడా రిలేషన్షిప్లో ఫిజికల్ ఎఫెక్షన్ కంటే ఎక్కువ ఎమోషనల్ ఎఫెక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అమ్మాయిలు ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ వలన ప్రౌడ్గా ఫీల్ అవ్వడాన్ని ఇష్టపడతారు అందరిలోనూ తన బాయ్ ఫ్రెండ్ వలన వాల్యూ కలిగి ఉండడాన్ని వాళ్ళు బాగా కోరుకుంటారు అబ్బాయిలు తమ ఎక్స్ లవర్ గురించి మాట్లాడడాన్ని ఏ అమ్మాయి ఇష్టపడదు మీరు అలా మాట్లాడితే ఇంకా మీరు ఆ అమ్మాయినే లవ్ చేస్తున్నారు అని తన మీద అసలు లవ్వే లేదు అని ఫీల్ అవుతుంది అమ్మాయిలు తమ మూడ్ని అర్థం చేసుకోకుండా తమని ఫోర్స్ చేస్తూ బలవంత పెట్టడాన్ని అసలు ఇష్టపడరు సో వాళ్ళకి నచ్చని విషయంలో ఎప్పుడు ఫోర్స్ చేయకండి దానికి బదులుగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నెమ్మదిగా చెప్పండి బహుశా అలా చెప్పడం వలన వాళ్ళు అర్థం చేసుకొని చేయవచ్చు అబద్ధాలు చెప్పే అబ్బాయిలని అమ్మాయిలు అసలు ఒప్పుకోరు మీరు చెప్పేది అబద్ధమనే సందేహం వాళ్ళకి వస్తే చాలు ఇంకా మీరు చెప్పేది వాళ్ళు వినరు అమ్మాయిలు వాళ్ళు నిజాయితీగా ఉన్నా కానీ నమ్మకం లేకుండా అనుమానించే అబ్బాయిలని అసలు ఇష్టపడరు వాళ్ళకి నచ్చని మనుషుల గురించి వాళ్ళ దగ్గర మాట్లాడడం అనేది అందరికీ కాకపోయినా ఎక్కువ శాతం అమ్మాయిలకి నచ్చదు అమ్మాయిలు వాళ్ళని ఇగ్నోర్ చేసే వాళ్ళని ఇష్టపడరు వాళ్ళు ఇంపార్టెన్స్ అటెన్షన్ అనేది ఎక్కువగా కోరుకుంటారు అలా ఇచ్చే వాళ్ళని వాళ్ళు బాగా ఇష్టపడతారు సీక్రెట్స్ని దాచలేని అబ్బాయిలని వాళ్ళు అసలుకే ఇష్టపడరు మీతో ఏది పంచుకున్నా అది సేఫ్గానే ఉంటుందనే ఫీలింగ్ వాళ్ళలో కలిగినప్పుడే ఏ అమ్మాయి అయినా కానీ తన లైఫ్లో సీక్రెట్స్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ని మీతో పంచుకుంటుంది మీ వల్ల ఒక అమ్మాయికి హార్ట్ బ్రేక్ అవుతే ఒకప్పటిలాగా మీతో అస్సలు ఉండదు తమ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా తక్కువ చేసి మాట్లాడే అబ్బాయిలని అమ్మాయిలు అసలు ఇష్టపడరు నార్మల్గా ప్రతి లవర్స్కి గొడవలు జరుగుతాయి ఇది కామన్ అంటే ఇలా జరిగినప్పుడు అమ్మాయిలని ఇలాంటి మాటలు అస్సలు అనకూడదు అవి నటించకు డ్రామాలు బాగా వేస్తున్నావు బాగా యాక్ట్ చేస్తున్నావు ఇలా వాళ్ళని ఎప్పుడు అనకూడదు ఒకవేళ అంటే వాళ్ళు దానిని ఎప్పటికీ మర్చిపోరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు 70% అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ని ఎందుకు ఇష్టపడతారు అని నేను చెప్తున్నది ఆ 70% అమ్మాయిల కోసం మాత్రమే మిగతా 30% అమ్మాయిల గురించి నేను చెప్పట్లేదు అమ్మాయిల దృష్టిలో పడాలి అని అమ్మాయిలని తన వెంట పడేలా చేసుకోవాలి అని చాలామంది అబ్బాయిలు కోరుకుంటారు దానికోసం వాళ్ళు ఎన్నో చిత్ర విచిత్రమైన పనులు కూడా చేస్తారు అది ఏజ్ ప్రకారం కలిగే ఒక ఫీలింగ్ కానీ అమ్మాయిలని ఇంప్రెస్ చేయడానికి ఎంతమంది ట్రై చేసినా అమ్మాయిలు మాత్రం బ్యాడ్ బాయ్స్ని ఇష్టపడతారు అసలు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ని ఎందుకు ఇష్టపడతారు అసలు బ్యాడ్ బాయ్స్లో ఉండే ఏ లక్షణాలు వాళ్ళని ఇంప్రెస్ చేస్తాయి మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఇప్పుడు ఆన్సర్స్ తెలుసుకుందాం సాధారణంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే ఈ 4 క్వాలిటీస్ని చూస్తుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నార్మల్గా అమ్మాయిలు బాయ్స్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా ఇష్టపడతారు ఏ పని అయినా చేయగలం ఏదైనా సాధించగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న అబ్బాయిలంటే అమ్మాయిలకి చాలా ఇష్టం బ్యాడ్ బాయ్స్ అనో పిల్లబడే వ్యక్తుల్లో మీరు ఎక్కువ శాతం గమనించినట్లయితే వారి చేతుల్లో చూపులో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే బైక్ పై రెండు చేతులు వదిలేసి రైడ్ చేసినప్పుడు బస్సులో ఫుట్బోర్డ్ ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు బస్సులో ఫుట్బోర్డ్ ప్రయాణం చేయడం కానీ బైక్ పై రెండు చేతులు వదిలేసి రైడ్ చేయడం ఇలాంటి పనులు గుడ్ బాయ్స్ చేయరు ఎందుకంటే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ అమ్మాయిలని ఇంప్రెస్ చేయడం వాళ్ళ గోల్ కాదు
కానీ బ్యాడ్ బాయ్స్ మాత్రం అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ఇలాంటి పనులన్నీ చేస్తారు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లు వాళ్ళు కనబడతారు. అందుకే అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడతారు. కాబట్టి అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలి అనుకునే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ అమ్మాయిలు కూడా గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే, పై పైన కాకుండా జీవితంలో మేము ఏదైనా సాధించగలం, మా లైఫ్ని మేము బ్యూటిఫుల్గా బిల్డ్ చేసుకోగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న అబ్బాయిలను చూస్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పర్సనాలిటీ అండ్ మెంటాలిటీ. సాధారణంగా బ్యాడ్ బాయ్ అనే వ్యక్తులు దేని గురించి పట్టించుకోరు. వాళ్ళకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమి ఉండవు. వాళ్ళకు వాళ్ళే తయారు చేసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ని అసలు పట్టించుకోరు. సాధారణంగా అమ్మాయిలు వారికంటూ సొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న బ్యాడ్ బాయ్స్ని ఇష్టపడతారు. ఫ్రెండ్స్, నా దృష్టిలో సొంత లక్ష్యం ఉండటం వేరు, సొంత నియమాలు ఉండటం వేరు. సొంత లక్ష్యం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా తన లైఫ్ని చాలా బాగా బిల్డ్ చేసుకుంటాడు. వాళ్ళు జీవితంలో పైకి రావడానికి కష్టపడతారు. కానీ సొంత నియమాలు ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ జీవితంలో ఇబ్బందుల పాలవుతుంటారు, ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలి అంటే మీకంటూ ప్రత్యేకమైన గోల్ ఉండాలి, అది కూడా గొప్పదే ఉండాలి. అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా అమ్మాయి ఇష్టపడుతుంది. అలా అని అమ్మాయిలను ఇంప్రెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోకండి. అడ్వెంచర్స్ అండ్ ఫన్ స్పిరిట్. బ్యాడ్ బాయ్స్గా పిలువబడే అబ్బాయిల్లో కనిపించే లక్షణాలు సాహసం మరియు ఉత్సాహం. బ్యాడ్ బాయ్స్ ఎంతటి సాహసం చేయడానికైనా వెనకాడరు. అది ఎంత రిస్క్తో కూడుకున్న పని అయినా సరే దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు. అబ్బాయిల్లో ఉండేటువంటి ఈ సాహస గుణమే అమ్మాయిలకి బాగా నచ్చుతుంది. అంతేకాదు, బ్యాడ్ బాయ్స్గా పిలువబడే వ్యక్తులు ఎప్పుడు చూసినా ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఈ లక్షణాలు కూడా అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి మరొక కారణం. సాధారణంగా అమ్మాయిలు మూడీగా ఉండే అబ్బాయిల కంటే ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ అడ్వెంచర్ చేసే అబ్బాయిలనే ఇష్టపడతారు. సో బాయ్స్, మీరు కూడా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎనర్జెటిక్గా ఉండడానికి ట్రై చేయండి. అందుకని బ్యాడ్ బాయ్స్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, అలా అని అవ్వకూడదు కూడా. ఓవలేషన్. ఈ ఫోర్త్ పాయింట్ అబ్బాయిలకి సంబంధించింది కాదు, ఇది అమ్మాయిలకి సంబంధించినది. అమ్మాయిలు ఓవలేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు సహజంగా వాళ్ళకి కోరికలు ఉంటాయి. కోరికలు తీర్చగలిగే సమర్థత బ్యాడ్ బాయ్స్కి మాత్రమే ఉంది అని వాళ్ళు నమ్ముతారు. ఓవలేషన్ స్టేజ్లో ఉన్న అమ్మాయిలకు సాధారణంగా అందంగా, ఆకర్షణీయంగా మరియు ఆధిపత్యం తిరుగుబాటు చేసే వ్యక్తులకి తొందరగా అట్రాక్ట్ అవుతారు. సహజంగానే బ్యాడ్ బాయ్స్లో అందంగా కనిపించడానికి ట్రై చేయడం, వాళ్ళ శరీరాన్ని ఎదుటివారికి చూపించడానికి ఇష్టపడటం, ఎదుటివారిపై ఆధిపత్యం చూపించడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలే అమ్మాయిలని ఆకర్షించేలా చేస్తాయి. అంతేకాకుండా అమ్మాయిలకి కలిగేటువంటి లైంగిక పరమైన కోరికలను తీర్చడానికి బ్యాడ్ బాయ్స్ బాగా సమర్థవంతులు అని అమ్మాయిలు నమ్ముతారు. ఇదంతా అమ్మాయిలో జరిగేటువంటి హార్మోన్స్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి అమ్మాయిలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, ఎవరికీ లొంగకుండా ఉండాలి. లేకపోతే తప్పుల్లో చిక్కి తప్పకుండా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, అమ్మాయిలపై జరిగిన ఒక రీసెర్చ్లో భాగంగా వాళ్ళకి రెండు రకాలైన ప్రొఫైల్స్ని చూపించారు. అందులోంచి ఒకదాన్ని మాత్రమే ఎంచుకోమని చెప్పారు. అందులో ఒక స్క్రిప్ట్ బ్యాడ్ బాయ్స్కి సంబంధించినది, మరొకటి గుడ్ బాయ్స్కి సంబంధించినది. విచిత్రంగా అమ్మాయిలందరూ గుడ్ బాయ్స్కి సంబంధించిన స్క్రిప్ట్నే ఎంచుకున్నారు. చివరగా ఈ రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటి అంటే, అమ్మాయిలు సీరియస్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు గుడ్ బాయ్స్ని మాత్రమే ఎంచుకుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అమ్మాయిలకి ఎక్కువగా బ్యాడ్ బాయ్సే నచ్చుతారంట. అలానే అందరు అమ్మాయిలు అలాగ ఉండరు. నేను చెప్పేది మీకు అర్థమైంది కదా. సో అమ్మాయిల కళ్ళకి బ్యాడ్ బాయ్స్ నచ్చినా కానీ వారి మనసుకి నచ్చేది లైఫ్లో కలిసి ఉండాలని కోరుకునేది మాత్రం గుడ్ బాయ్స్తోనే. సో అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలి అంటే బ్యాడ్ బాయ్స్ లాగా మారవలసిన అవసరం లేదు, అలా ఉండకూడదు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.